అంటే మొన్న మహానాడులో చంద్రబాబు గారు మినీ మేనిఫెస్టో ప్రకటించారండి. దాంట్లో మహిళలకు ఎక్కువగా పెద్దపీట వేశారు. మహిళలకి ప్రతి నెల 1500 నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి అయితే అని పిల్ల తల్లి దీవెన అని చెప్పి ప్రతి మహిళకి ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్క మనిషికి 15000 చొప్పున, ఇద్దరు ఉంటే 30000, ముగ్గురు ఉంటే 45000 చొప్పున ఇద్దాం అన్నారు. అలాగే ఉచిత బస్ సర్వీసు, జిల్లాలో ఎక్కడ జిల్లాలన్నా మహిళలకు ఉచిత బస్ సర్వీసు, అలాగే నిరుద్యోగులకి యువగలం అనే పేరుతో 3000 ఇస్తామని చెప్పారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇంటింటికి మంచినీరు ప్లస్ ఇంకో రైతులకి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు రైతులకు వేసింది ఏంటంటే ప్రత్యేకంగా ఇప్పుడు 7000 ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కేంద్రంతో సంబంధం లేకుండా 20000 రూపాయలు రైతులకి ప్రతి సంవత్సరం వాళ్ళ అకౌంట్లో వేసేటట్టు మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో అదే అండి మొన్న మినీ మేనిఫెస్టో ఎలాగ ఉందంటే నా బూతో నా భవిష్యత్తు లాగా ఉంది. అది ఎంతవరకు జనాల్లోకి వెళ్ళిందంటే ఇప్పుడు యువగలం పాదయాత్రలో కూడా మేము అవి మేము కొంతమందిని చూసాం ఆల్రెడీ అవి ఎత్తున్నప్పుడు, అమ్మ ఇవి నిజంగా వస్తాయా, నిజంగా బాబు గారు వద్ద ఇవన్నీ జరుగుతాయంటే గతంలో చేశారు కదమ్మా మీకు 2200 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ మీరు బాబు గారిని ఎక్కించుకుంటే కంపల్సరీ ఆయన చెప్పిన పథకాలు తోత చెప్పకుండా ప్రకటిస్తారని చెప్పి అందరూ అంటున్నారు. సో అది చూద్దాం ఏ విధంగా జరిగిద్ది ఏంది అనేది. ఎలక్షన్ ఇంకా తిప్పికొడుతూ ఇంకొక 8 నెలలు ముందు వస్తానని చెప్పి అంటున్నాడు. బట్ ఆడైతే ముందు వచ్చే పరిస్థితి లేదు, ఆల్రెడీ వణుకుంది ఆయనకి. ముందు వస్తే మళ్ళీ ఉన్న ఈ 8 నెలల సీటు కూడా మన ఉంది ఉండదేమో అని చెప్పి భయపడుతున్నాడు. కాబట్టి అది ఏ విధంగా జరుగుద్ది అని తర్వాత చూద్దాం. పేర్లు మార్చే సంస్కృతి సంస్కారం మా తెలుగుదేశం పార్టీకి లేదు, జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చింది ఆవిడు. ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఏంటి కాల జన్ముడు, ఆయన పేరు మార్చి రాజశేఖర్ రెడ్డి డాక్టర్ చదివాడు రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టుకుంటాడంటే మరి మీ బాబు ఉన్నప్పుడు పెట్టలేదుగా ఎన్ని పేర్లు, మీ బాబు ఎవడ పేర్లు మార్చలేదుగా. అంటే నీకు దురదెక్కితే ఏదైనా చేద్దావా, నీకు దూలంగా ఉంటే ఏదైనా చేద్దావా. మీ నాన్న చేసిన రాజకీయం వేరు, నువ్వు చేసి రాజకీయం ఏంటంటే నేను రాజారెడ్డి రాజ్యాంగమే నడుపుతా, నేను చెప్పిందే వేదం నేను చేసిందే అంటే అది కుదరదు. పేర్లు మార్చి సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదు. రేపు కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే ఆ ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మళ్ళీ పెడతారు, అది మాకు తెలుసు ఆల్రెడీ. బట్ జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్, నువ్వు జాగ్రత్తగా ఉంటే, నువ్వు సక్రమంగా కూర్చుని సీఎం పోస్టులో సీఎం పోస్ట్ లేక ఉంటే మంచిగా ఉంటుంది. లేదు నువ్వు దురదెక్కింది నేను గోక్కుంటా నేను ఏదన్నా చేస్తా అంటే నీకు గోక్కున్నట్టు అవుద్ది పరిస్థితి కూడా. గవర్నమెంట్ మాకు సహాయం చేస్తే వేరే శివాయిభూ అంత ఎంత ఉంది చేసుకుని బతికే దానికి ఏదైనా ఒక పథకం చేసిస్తే బాగుండు, మాకు ఏదైనా ఒక ఆపకారం చేస్తే బాగుండు. ఈ కరువు పని చేసుకుని బతుకుతున్నాం, వాళ్ళకి మాకు లేదు పని లేదు అంటున్నారు. ఆ పని ఏదో మాకు ఒకరు చూపించి మాకు ఒకరు ఆ సహాయం చేయండి, ఆ సహాయం కూడా లేకుండా బతుకుతున్నాం. ఏ ఎట్లా బతకాల అదేమంటే మీ నెంబర్లు మీ ఫోటోలో ఏమి తీసుకోండి, అన్ని తెచ్చినా కూడా ఇది లేదు ఇంకొకటి అంటుండ ఈ రకంగా చేస్తుండ సార్. మాది ఏదంటే మాకు ఏదో ఒక ధర్మం చేసి దాన్ని కరెంటు బిల్లు 100 రూపాయలు కరెంటు బిల్లు మేము కడితే నెలకే 300 వస్తుంది. నాకైతే అంత వరస్ట్ అనిపిస్తుంది, నాకైతే అంత నచ్చలేదు. చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు మాకు బాగుంది, ఇప్పుడు కొంచెం ప్రజలు బతకాలన్నా కానీ నిత్యావసర సరుకులు పెరిగాయి. చంద్రబాబు నాయుడు సార్ హయాంలో ఉన్నప్పుడు ఛార్జీలు అవేమీ రేట్లు పెరగలేదు, ఇప్పుడు ఛార్జీలకి మామూలు మనుషులు బతకాలన్నా కానీ కొంచెం కష్టంగానే ఉంది. మాకు హౌసింగ్ లోన్ వచ్చింది, మేము తృప్తి పడ్డాం, మేము హౌసింగ్ కట్టుకున్నాం, బాగుంది మాకు. ఇప్పుడు అంత లేదు, కొంచెం ఇదిగా ఉంది. పథకాలు ఇస్తున్నా ఆడ నిత్యావసర సరుకులు పెరగటం వల్ల ఈ పథకాలు అనేది అమలు పరచబడ్డాయి. అవి పెంచుకుండా ఉన్నా ఇని పథకాలు పైన ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఏది కొనాలన్నా కానీ నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి, కొంచెం గృహిణీలకు ఇబ్బందిగా ఉంది. నాకైతే టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటాను, జగన్ వస్తే ఇంక నెత్తిని కొట్టేసుకోవటమే, నెత్తిని కొట్టేసుకోవటమేనండి. ఇంకైతే ఇంకా ఏం చెప్పేది లేదు. బానే ఉంది, అతను చెప్పిన స్పీచ్ అంతా బానే ఉంది. మాకైతే చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నాము. చెప్పారు కదండి ఇట్లాగా లేడీస్కి ఏదన్నా ఇప్పుడు జర్నీ వెళ్తున్నా బస్ ఛార్జీలు ఫ్రీగా ఇవ్వటము, అట్లా ఏదన్నా ఇంటికాడ ఉన్న గృహిణీలకు ఏదన్నా పథకాలు వదిలితే బాగుంటుంది అనుకుంటున్నాము. చేస్తారా మరి? చేస్తాము.
ఇప్పుడు ఇంటర్ 10th చదువుకున్నోళ్ళు ఖాళీగా ఉన్నారు అట్లాంటి వాళ్ళకి ఏమన్నా పథకాలు వదిలితే బాగుంటది ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది మాకు టీడీపీ వస్తేనే బాగుంటది ఇప్పటిదాకా బటన్ నొక్కిన అమ్మఒడి అనేది పడలేదు మరి అమ్మఒడి చేస్తానన్నో లేదు ఇంకా బటన్ నొక్కినా వేయలేదు ఎందుకే లేదు ఇంకా వాళ్ళకే తెలియాల బటన్ నొక్కామంటారు బటన్ నొక్కితే అందరికి పడాలి కదా మరి అందరికి పడట్లేదు ఏం చేయాలి గవర్నమెంట్ ఏం బాగుంది గవర్నమెంట్ ఏం బాగల మా డబ్బులు తీసుకొని మాకే ఇస్తున్నారు అమ్మఒడిని విద్యా దీవెనలని అన్ని ధరలన్నీ ఏం చేస్తున్నారు గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినాయి కూరగాయల ధరలు పెరిగినాయి అప్పుడు గ్యాస్ 500 600 ఉండేది సబ్సిడీ ఒక 200 కూడా వచ్చేది మాకు ఇప్పుడు 1100 అవుతుంది సబ్సిడీ లేదు ఏం లేదు ఇంకా మా మీద అధిక భారం పడుతుంది धरल अदारजी अन्नी अदी इच्छा गैस सिलीर इपड़ेम ले उचित पधका राष्ट्र बहुत राष्ट्र बहुपड़ी प्रजल अभिवृद्धि 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 एक्ना कंपनी स्टार्ट निरुद्योग उद्योग अभिवृद्धि डीएससी डीएससी इप्दाक डीएससी वच्चा प्रति संवत्सरं जॉब क्यालेंडर डीएससी वेस्तामन्नारु इप्पटिदाका डीएससी ऊसे लेदु चदुवुकुन्न उद्योगुलंदरू एमवाली स्टूडेंट्स अंदरू खचिता बाबू गारु प्रति संवत्सरं काकपोयिना रेंडु संवत्सरालकु ओकसारैना डीएससी अनेदि वेशारु इप्पुडु आ डीएससी आ ऊसे लेदु एंतो मंदि निरुद्योगुलु उन्नारु तल्लिदंड्रुल मीद आधारपडि उन्नारु अल्लु अदे उद्योगालने कल्पिस्तुंटे वाळ्ळ काळ्ळ मीद वाळ्ळे निलबडगलुगुतारु कदा इंकंत इंकेम पक्क राष्ट्रालकु वेळ्ळडमे।